సంగతులను తలంచుచున్నావా? దేవుని సంగతులను తలంచుచున్నావా? ఎవరి సంగతులను మనిషిగా ఈ లోకంలో బ్రతుకుతూ మనం తలంచుచున్నాం? కనబడేదంతా నిజమనుకుని మన బ్రతుకు కాలమంతా ఏదో సాధిస్తున్నామన్న భ్రమలో బ్రతుకుతూ మరణించే స్థితికి చేరేటప్పటికీ మన జీవించిన జీవితం వల్ల ఏమీ ఉపయోగం లేనిదిగా కనబడుతూ నిరాశ, నిస్పృహ, వేదన, బాధ హృదయాన్ని తాకుతూ ఉండగానే కొన ఊపిరి విడిచి లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితుల్లో ప్రతి మనిషి బ్రతుకుతున్నారు. అయితే ఇలాంటి మనిషి ముందుగా మేల్కొనగలిగితే ఏమైనా తెలుసుకోగలరా? ముందుగా మేల్కొనగలిగితే ఎవరైనా ఏమైనా తెలుసుకోగలుగుతారా అని మనం ఆలోచించగలిగితే ఇది మన మానవ మట్టి మెదడుకు అందని విషయం. సర్వశక్తి స్వరూపుడైన సాక్షాత్తు దైవస్వరూపి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన మాత్రమే విప్పిన రహస్యం ఇది. మనిషి తన దైనందిన జీవితంలో తన బ్రతుకులో ఏం చేసినా అదే శాశ్వతం అనుకుంటూ ఉంటాడు, కానీ చివరికి అవేవీ కూడా ఆ మనిషికి తోడు రావు. చివరికి తన బ్రతికంతా, తను బ్రతికిన జీవితం అంతా వ్యర్థమైపోయింది అనే మనోచింతతో మరణానికి చేరిపోతాడు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి లేదా సొలొమోను రాజు గారు అని ఆయన అన్నారు కదా, ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత అప్పటి వరకు జీవించిన జీవితంలో ఎన్నో కార్యాలను చేసినా సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని చెప్తున్నాడు ఆయన. సూర్యుని కింద మనిషి పడుతున్న పాట్ల వలన అతనికి కలిగిన ప్రయోజనమేమి? అంతా వ్యర్థమైపోతుంది అంటున్నారు. ఏది శాశ్వతంగా మనిషికి తోడు రాదు, అందుకే అంతా వ్యర్థం అంటున్నారు ఆయన. అయితే ఎందుకు ఈ వ్యర్థమైన జీవితాన్ని మనిషి జీవిస్తున్నారు? ఎందుకు మనిషి జీవిస్తున్నాడంటే మనిషికే తెలియకుండా బ్రతుకుతున్నాడు. అది విచిత్రం. మనిషి తను ఏదోటి చెయ్యాలనే తపనతో బ్రతుకుతున్నాడు, కానీ ఎలా జీవించాలో మనిషికి అర్థం కాలేదు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏమేం కలిగి ఉంటున్నామో అవన్నీ కూడా వాటి కోసం మనం కష్టపడుతున్నాం. ఈ చిన్న జీవితకాలాన్ని వాటి కోసం ఖర్చు చేస్తున్నాం. మనం చేసే పని, మనం సంపాదించే సంపాదన, మనం కోరుకునే సుఖం, మనకు మరణం సంభవించకుండా ప్రతి కష్టంలో మనల్ని మనం రక్షించుకోవటం, ఇవన్నీ కూడా మనిషిగా మనం కోరుకుంటాం. వ్యాధి వస్తే మంచి ఉన్నతమైన హాస్పిటల్కి వెళ్ళి అవసరమైతే వ్యాధిని నయం చేసుకోవాలని కోరుకుంటాం. బాధ కలిగితే ఆ బాధ తొలగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ధనం సంపాదించాలని ఆశపడుతుంటాం. మన జీవితం సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. మంచిదే ఇవన్నీ, కానీ ఇవన్నీ మనిషిలోనికి ఎలా వచ్చినాయి ఆలోచనలు? మీరు గమనిస్తున్నారో లేదో, మనలా ఈ ప్రకృతిలో ఉన్న ఏ జంతువు ఆలోచించటం లేదు, ఏ పక్షి ఆలోచించటం లేదు, కానీ మనిషిగా మనం మాత్రమే ఇంత తాపత్రయం కలిగి ఉన్నాం. ఇదంతా మంచిదేనంటారా? దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? అది ఆలోచించగలిగితే గొప్ప రహస్యమే ఉంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలము మనుషుల సంగతులే. ఇవన్నీ కూడా కేవలము మనుషుల సంగతులే. మనిషిని కలిగించిన దేవుని సంగతులు కాదు. ఇవన్నీ కూడా కేవలము మనుషుల సంగతులే. మనం ఏ పని చేసుకునేవ్వండి, మనం ఏ ఉద్యోగం చేయనివ్వండి, మనం ఎలాంటి మంచి గృహం కట్టుకునేవ్వండి, మనం ఎలాంటి మంచి ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఏ వైద్యశాలకు వెళ్ళనివ్వండి, ఇవన్నీ కూడా కేవలము మనుషుల సంగతులే. ఒక పదవిని అలంకరించటం మనుషుని సంగతి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అది మనుషుని సంగతి, ఆస్తులు గడించటం ఇది మనుషుని సంగతి, ఖరీదైన భోజనం మనం తీసుకోవటం అది మనుషుని సంగతి, ఇవన్నీ కూడా కేవలం మనుషుల సంగతులే. మనిషికి ఇలా జీవించాలని
ఎవరు తెలియజేశారు అసలు? ఎందుకంటే ఒకప్పుడు మనం ముందుకెళ్ళిపోయాం అనుకోండి, ఆ కాలంలో కరువు రోజులండి అవి అంటుంటారు. సరైన మనిషి జీవన విధానం సరిగా లేక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈరోజు చాలా సంతోషంగా సుఖంగా జీవించగలుగుతున్నాం. మనం ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనం ఏదైనా కలిగి జీవించాలనుకున్నది కేవలం మనుషుని సంగతి అవుతుంది. అది ఈ మనుషుల సంగతులే ప్రపంచంలో 99% మంది తలంచుచున్నారు. ఈ మనుషుల సంగతులే తలంచుచున్నారు. దురదృష్టం ఏంటంటే దేవుడంటే తెలియనివాడు తలస్తే తలంచాడు, దేవుడంటే ఎరిగిన వారు కూడా ఇవే తలంచుచున్నారు. వీటి కోసమే తాపత్రయపడుతున్నారు. అయితే మనిషిగా మరణం సంభవించకుండా తను తను జాగ్రత్త పరుచుకోవాలన్నది, కష్టం వస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించేది, ఈ భూమి మీద ఏదో సాధించాలనుకునేది, ఇదంతా మనుషుల సంగతులు. అయితే మరి దేవుని సంగతులు ఏంటి? ఈ మనుషుల సంగతులు మనిషికి ఎక్కడి నుంచి వచ్చినవి? ఆ దేవుని సంగతులు ఏంటి? అవి ఎందుకు మనిషి కలిగి జీవించలేకపోతున్నాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు వారు మహానుభావుడి లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు కేవలం బ్రతికి ఉన్నారు ఆయన ఈ లోకంలో మనిషిగా. ఈ ఆకారాన్ని ధరించి, మనిషి అంటే ఈ ఆకారం ధరించి వచ్చారు కనుక అన్నాను నేను, ఆయన దేవుడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏవి కూడా పట్టించుకోలేదు. ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదు, మంచి గృహం కట్టుకోవాలనుకోలేదు, మంచి బట్టలు ధరించుకోవాలనుకోలేదు, మంచి భోజనం చేయాలనుకోలేదు. ఏంటో, లేకపోతే తనకి చిన్న వయసు 33.5 అంటే ఒక 50 వస్తే మళ్ళీ ఎన్నో వ్యాధులు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోవడానికి ఎప్పటి నుంచి ఏమైనా సమకూర్చుకోవాలనుకోలేదు. తను మరణించిన తర్వాత తన కుటుంబానికి ఏదైనా న్యాయం జరగాలి కాబట్టి ఇప్పుడే ఏదో ఆలోచించాలని కూడా మనకలా పాలసీలు లాంటివి ఏమి కట్టలేదు ఆయన. ఏంటి ఆయన జీవన విధానం? ఒకనాడు ఒక శాస్త్రి పరుగు పరుగున వచ్చేటట్టు, శాస్త్రి అంటే కాస్తో కోస్తో నాలెడ్జ్ ఉన్నోడన్నమాట లోకపరంగా, పరుగు పరుగున వచ్చి ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి, ప్రభువా నేను నీతో కూడా ఉందాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అన్నాడు ఆయన శాస్త్రి. అప్పుడు ఈయనంటారు కదా ప్రభువారు, అయ్యా నేనేదో ఉన్నతమైన ప్యాలెస్లో ఉన్నాను అనుకుంటున్నావేమో నువ్వు, నక్కలకు బొరియలున్నాయి నివాసం చేయటానికి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి తలదాచుకోవడానికి, మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి కూడా చూడలేదన్నాడు ఆయన. అసలు నీకే చోటు లేకపోతే నీతో నేనుండే సుఖపడతానని వెళ్ళిపోయాడు ఆయన. చూసారా, అది యేసుక్రీస్తు వారి లైఫ్ స్టైల్. ఈ భూమి మీద ఏమి లేదు ఆయన జీవితంలో, కేవలం బ్రతుకలా సాగిపోతూ తాను ఎందుకో ఈ లోకానికి వచ్చాడు, తను నెరవేర్చడానికే తాపత్రయపడుతున్నట్టుగా కనబడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు జీవించిన జీవన విధానం ప్రపంచంలో ఇంకెవ్వరు జీవించలేదు, జీవించలేరు. రాగబంధాలకు అతీతుడు ఆయన. 30 ఏళ్ల పాటు తల్లిదండ్రుల దగ్గరుండి 3.5 సంవత్సరాల పాటు అనేకులకు ఏదో రహస్యాన్ని, ఒక సత్యాన్ని, ఎందుకు ఈ లోకానికి వచ్చారో అన్నదాన్ని వివరించడానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎంతైనా పేగు తెంచుకుని పుట్టిన తన కన్న కుమారుడైన యేసుక్రీస్తు వారి చెంతకు ఒకరోజు తల్లి వచ్చింది తన తమ్ముళ్ళని తీసుకుని. శిష్యులు వచ్చి, మీ అమ్మగారు వచ్చారండి మీ తమ్ముళ్ళునని చెప్పారు ఈయనకి. ఇంటిలో ఇలాగే సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అన్నాడండి కన్నతల్లిని పట్టుకుని, ఎవరు నా తమ్ముళ్ళు అన్నాడండి తమ్ముళ్ళని పట్టుకుని, ఎవరు అంటున్నాడంటే అసలు ఈయన దృష్టిలో ఎవరు? ఇదిగో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్న మీరే నా తల్లి, మీరే నా తమ్ముళ్ళు అంటున్నాడు ఆయన. కన్న తల్లిని ఆరు బయటే ఉంచాడు, తమ్ముళ్ళని దూరంగానే ఉంచాడు. అంటే చూడండి ఏంటో చెప్పబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఈ సమాజానికి అర్థం కావట్లేదు దాని గురించి.
పరుగు పరుగున ఆదివారం నాడు టైం అయిపోతుందని హడావుడిగా బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్ళిపోతున్నాం, లాపి ఇంటర్వ్యూ చేయండి. అమ్మా నీకు బాగా యేసుక్రీస్తు అంటే తెలుసు అనుకుంటానంటే ఇప్పుడేంటండి, గత 30 సంవత్సరాలను తెలుసుంట తల్లి, మరి ఏం నేర్చుకున్నావమ్మా? అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే మా బాధలన్నీ తీర్చడానికండి. అసలు నువ్వెందుకు నమ్ముకున్నావు అంటే నాకు సమస్య ఉందండి అది పోవటానికండి అని చెప్పుకునేవరే. నిజమే, ఆయన మనిషికున్న ప్రతి సమస్య నుంచి మనిషిని విడిపిస్తారు, కానీ నిజానికి ఆయన వచ్చింది అందుకేనా? ఇంకేదైనా మనకి మేలు చేయడానికి వచ్చారా? ఇంకేదైనా, ధనం లేదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ధనవంతులు అవుతాం. ఇప్పుడు నన్ను లక్షాధికారం చేస్తే నేను ఎంతకాలం ఉంటాను లోకం మీద? ఏంటి దానివల్ల ఉపయోగం? అంటే ఈ క్షణికమైనవి ఇవ్వడం కాదు, ఇంకా ఏదో ఉంది ఆయన దగ్గర, అది సాధించాలి. ఇంకా ఏదో ఉంది ఆయన దగ్గర, అది అసలైన భక్తి. చర్చికి వెళ్ళే వాళ్ళు 90% మంది ఈ లోక సంబంధంగా మాకేం కావాలో అడుగుతుంటారు ఆయన్ని, కానీ ఖచ్చితంగా ఆయన దగ్గర ఈ లోకానికి అతీతంగా ఇంకేదో ఉందంటున్నాను నేను. అది సాధించడానికి మనం నమ్మేమా ఆయన్ని? అదేంటి, అదేంటో అడగాలి. అయ్యా, మా మట్టి మెదడుతో ఆలోచిస్తుంటే మాకేం కావాలో అన్న సంగతుల గురించి ఆలోచన చేస్తున్నాం మేము. ఇవి మనుషుల సంగతులు, ఇది కాక మేము ఆలోచించాల్సింది ఇంకేదైనా ఉందా అని ఆయన అడగాలి. ఉంది అంటాడు ఆయన. ఆయన నుంచే మనుషులందరూ పొందుకోవాల్సింది ఏదో ఉంది. ఒకనాడు యేసుక్రీస్తు వారు తాను అనేక మందికి ప్రకటించి అనేకులను బాగు చేసి చనిపోయిన వారిని తిరిగి లేపి ఎన్నో కార్యాలను చేసిన తర్వాత శిష్యులను పిలిచి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారన్నాడు ఆయన. నా గురించి ఏమనుకుంటున్నారు మనుషులు అంటే, కొందరేమో మిమ్మల్ని ఏలియా అంటున్నారండి, కొందరేమో మిమ్మల్ని ఇర్మియా అంటున్నారండి, కొందరు మిమ్మల్ని ప్రవక్తల్లో ఒకటి అంటున్నారండి. అంటే ఎవరినో పోల్చి నన్ను అనడమే కానీ నన్ను నన్నుగా ఎవరు తెలుసుకోలేకపోతున్నారన్నమాట. ఇందుకే మీరేమనుకుంటున్నారన్నాడు ఆయన. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు, ఏమనుకోవట్లేదన్నమాట. చూసారా, వీరేమనుకుంటున్నారంటే ఏమీ మాట్లాడదు. అప్పుడు పేతురు గారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడండి ఆయన. చాలా గొప్ప విషయం. బళ సీమోను భరియోనా, ఈ సంగతి నీకు తండ్రి బయలుపరిచాడు, మనుషులు ఎవ్వరూ తెలియజేయలేరు నీకు ఇది. శభాష్ అన్నాడండి పేతురుని యేసుక్రీస్తు వారు. ఇక ఒక రహస్యాన్ని చెప్పాలని చూస్తున్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులకి, ఎందుకంటే త్వరలోనే ఆయన వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక రహస్యాన్ని చెబుతున్నాడు ఆయన. ఆ రహస్యాన్ని చెప్పేటప్పుడు మరలా అదే పేతురు ఎలా స్పందించాడు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మనం కూడా అలా ఆలోచిస్తున్నామా? చూద్దాంరండి మత్తయి సువార్త. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. కొత్త విషయంలా ఉంది ఇది. ఏంటంటండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఏం పొందుతాటండి, అనేక బాధలు అనుభవించి హింసలు పొంది ఏమైపోతాటండి యేసుక్రీస్తు వారు? చంపబడి, సమాధి చేయబడి, 3వ దినాన లేవడం తథ్యం, ఇది అగత్యం అని యేసు తన శిష్యులకు తెలియజేయడానికి మొదలుపెట్టాడట. అసలు విషయం ఏదో ఉంది. ఇన్ని సంవత్సరాలుగా, 3.5 సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారి వెంటే ఉన్న శిష్యులకు
అంతకుముందు చెప్పిన బోధల కంటే అమోఘమైన బోధ, అసలైన బోధ, ఒక రహస్యం నిగూఢమైంది. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం అదే. దాన్ని వివరించి చెప్పేస్తున్నాడు ఆయన. అసలు విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి నేను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ నన్ను బంధిస్తారు, బాధ పెడతారు, శ్రమ పెడతారు, నన్ను చంపేస్తారు. అయితే నేను మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాను అని శిష్యులకు చెప్పటం మొదలుపెట్టాడట. ఉందండి అక్కడ మొదలుపెట్టాడని, మొదలుపెట్టాడట అంతే. ఇప్పుడు చూడండి, ఈ విషయం నేను చెప్తున్నాను అనుకోండి, ఈయన మరలా ఇది మొదలు పెడుతున్నారేంటి, ఏదో చెప్తాం అనుకున్నాను మీరు అనుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు మొదలుపెట్టాడట. మొదలు పెట్టగానే ఏమైంది, పేతురు చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అవునుగాక. ఏది దూరం అవును, మరణం. నేను శిష్యులారా యెరూషలేముకి వెళ్తాను, అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు కదా, పరిసయ్యులు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, నన్ను చాలా బాధ పెడతారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, చెంప మీద కొడతారు, నా గడ్డం పెరికేస్తారు, ముఖం మీద ఉమ్మోస్తారు, చాలా బాధలు పెడతారు, పెట్టి నన్ను విడిచిపెట్టరు, సిలువేయము సిలువేయమని కేకలేసి నన్ను సిలువే చంపేస్తారు, నన్ను సమాధి చేస్తారు. అయిపోలేదు, 3వ దినాన తిరిగి లేస్తాను నేను అని చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు పేతురు గారు వెంటనే చేపట్టుకుని వెనక్కలాగి, ప్రభువా అది నీకు దూరం అవును కాక అంటున్నాడు. ఏం దూరం అవును, మీరు మంచోళ్ళు కాబట్టి మరణం అని అర్థం చేసుకున్నారు. నాలంటోడు ఆయన తిరిగి లేవడం కూడా దూరం అవ్వాలా ఆయనకి అని అర్థం చేసుకుంటాను నేను. పూర్తిగా వినలేదు ఆయన, పూర్తిగా వినలేదన్నమాట. మీరు మొదట్లో కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు, తర్వాత మీ జీవితం బాగుంటుంది అన్నాను అనుకోండి నేను, అది మీకు దూరం అవునుగాక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంటే మీకు కష్టాలు కలగకుండా ఉండడం దూరం అవ్వాలా, కష్టాలు కలగడం దూరం అవ్వాలా, లేకపోతే మీరు అభివృద్ధి పొందడం దూరం అవ్వాలా? ఏ ఆలోచన లేదు. వెంటనే పూనకం వచ్చిన వాళ్ళ మాట్లాడేస్తున్నాడు పేతురు గారు, ప్రభువా అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూ కలుగదని. ఎవరిని గద్దిస్తున్నాడండి? యేసుక్రీస్తు వారిని గాలిని గద్దించడం మనం చూసాం, యేసుక్రీస్తు వారు సముద్రాన్ని గద్దించడం మనం చూసాం, యేసుక్రీస్తు వారు దేవాలయంలో వ్యాపారాలు చేస్తున్న వారిని గద్దించడం చూసాం, యేసుక్రీస్తు వారు అన్యాయాన్ని గద్దించడం చూసాం మనం. కానీ అలాంటి యేసుక్రీస్తు వారిని గద్దించిన పెద్ద మనిషిని చూశారు ఎప్పుడైనా మీరు? ఆయనే పేతురు గారు, చెప్పుకోవడానికి శిష్యుల్లో పెద్ద ఆయన. ఎవరిని గద్దిస్తున్నాడట, ఎవరిని గద్దించేస్తున్నాడు, ఎందుకు గద్దించేస్తున్నాడు ఈయన? నేను సిలువేయబడతాను, తిరిగి లేస్తానన్నాడు, అందుకే గద్దించేస్తున్నాడు ఆయన. అప్పుడప్పుడు కొంతమంది పెద్దోళ్ళు ఉంటుంటారు, మాట్లాడొద్దానన్న మిమ్మల్ని అంటారు నన్ను. అలా కాదండి, మీకు విషయం తెలియట్లేదండి, ఇలా తీసుకోకూడదని అంటే ఇంకా మాట్లాడొద్దన్ననా అంటారు. పెద్దనాన్నగారు లేరు కానీ నారాయణపురం పెద్దనాన్నగారు, ఆయన మాట్లాడినవాడు నన్ను, వద్దండి మనకి మంచిది కాదని మాట్లాడొద్దానని అంటాడు ఆయన. ఓ మొత్తానికి నన్ను గద్దించి ఆయన వచ్చాడనమాట. మంచిది, చూడండి పేతురు గారు యేసుక్రీస్తు వారినే గద్దించేస్తున్నాడట. మన వాళ్ళు మంచిగా గద్దిస్తుంటారు, ఎందుకంటే చిన్న వయసు కదా, అది ఏ తప్పు నిర్ణయం తీసుకుంటానో సేవకుడు గారిని భయం మన వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు వారు పెద్ద ఆయన కదండి, ఆ బోధకుని మించిన బోధకుడు ఉన్నాడా? మరి ఆయన ఎవరు గద్దిచ్చేస్తున్నారు? పేతురు గారు గద్దిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, పేతురు అంటలేదండి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చూడండి అదే మన పాఠం, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అని పేతురుతో చెప్తున్నాడు ఆయన. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు, తలంపకయున్నావు, నువ్వు తలంచటం లేదు. ఇంతకీ దేవుని సంగతులు ఏంటి, మనుషుల సంగతులు ఏంటో చెప్పండి పోనీ. ఇప్పుడు
మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మనుషుల సంగతులు ఏంటి? సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ లోటు ఉండకూడదు, మరణం అది రాకుండా జాగ్రత్త పడాలి. ఇవేంటి మనుషుల సంగతులు అండి. ఇవే ఇక్కడున్న మనందరిలోనూ ఈ సంగతులు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నమాట, మనుషుల సంగతులే. మళ్ళీ అడుగుతున్నాను చూడండి, మనుషుల సంగతులు పేతురుగారు ఆలోచించడానికి పేతురుగారిలో ప్రవేశించింది ఎవరు? మనం మనుషుల సంగతులు ఆలోచించడానికి మనలో ప్రవేశించింది ఎవరు? మంచులు కాబట్టి ఒప్పుకున్నారు, లేకపోతే ఒప్పుకోరు మీరు. నేను ఒప్పించాలి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని. అంటే ఇప్పుడు మనలో ఎవరు పనిచేస్తున్నారు? మనలో చిన్నపిల్లలు అంటున్నారు పాప మనలో. మీరు ఎవ్వరు మాట్లాడరు ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు. పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండి యేసుక్రీస్తు వారిని చేయబట్టుకుని వెనక్కలాగే అది నీకు దూరమవునుగాక అన్నందుకు సాతానా నా వెనక్కు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచటలేదు అని యేసుక్రీస్తు వారు అన్నారు. ఏంటి మనుషుల సంగతులు అని ఆలోచన చేస్తే ఈ లోకంలో మనిషిగా ఏ లోటు లేకుండా ఎక్కువ కాలం ఎలా బ్రతకాలి అని ఆలోచించేదే మనుషుని సంగతి. ఈ లోకంలో ఈ బ్రతుకు కోసం ఈ శరీరం కోసం ఆలోచించేదే మనుషుల సంగతి. ఈ సంగతుల్లో మనం ఆలోచిస్తుంటే మనము కూడా మనుషుల సంగతులు ఆలోచిస్తున్నాం, మనము కూడా పేతురుగారులాగానే సాతాను ద్వారా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు వారు ఎలా అనగలిగారు అబ్బా ఈ మాట అని మనకు డౌట్ రావచ్చు. యేసుక్రీస్తు వారు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత యార్ధాను నదిలో బాప్తిస్మమిచ్చి యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొంది ఒడ్డు మీదకు వచ్చి రాగానే ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు ఆనందించుచున్నానని ఒక స్వరము పావురాకారంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగొచ్చారు. ఆ తర్వాత ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి కొనుపబడ్డాడు. అక్కడ అపవాది చేత 40 రోజులు శోధింపబడ్డారు. ఉపవాసం ఉన్నాడు 40 రోజులు ఆయన. ఆ దినాలలో ఆయన ఏమీ తీసుకోలేదు, ఏమీ త్రాగలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధిస్తూ ఏం శోధించింది మీరు చెప్పండి? 40 రోజులు పూర్తవగానే ఆకలి కొన్నాడట ఈయన. మనకు చూడండి అరగంట అవ్వలేదు అప్పుడే ఆకలిస్తుంది మనకి. ఆయనకి 40 రోజులు పోయిన తర్వాత ఆకలేసింది. ఆయనకి మనకి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్తున్నాను నేను. అంటే ఆయన శరీరం గురించి ఆలోచించట్లేదు ఆయన. అందుకే ఆయనకి రహస్యం తెలిసింది. మీరు ఇక్కడ ఉన్నారు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే మేఘం పట్టింది ఇంటి దగ్గర ఏదో మర్చిపోయిన ఆలోచనలు మీకు ఉంటాయి, కానీ వర్షం రాత్రి తొందరపడకండి. మీరు సరిగ్గా వాక్యం ఆలోచిస్తే లేకపోతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఏవేవో కారణాలు ఉంటాయి మనకి. కానీ ఆయన అలాగ కాదు, 40 రోజుల పాటు ఆహారం పానీయం లేక ఆత్మను గూర్చిన అవగాహన కలిగి ఆయన బ్రతుకుతున్నప్పుడు ఆకలి గొనగా శరీరానికి వేసింది ఆకలి, వెంటనే వచ్చేసాడు ఎవరు? ఆహారం అందిస్తాం అంటాను. అప్పుడు అదే ఏమంటున్నాడండి? అప్పుడు ఆకలి కొనన వారికి ఆహారం ఇస్తానంటాడు. ఎలా? ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకో. రాళ్ళు ఇస్తున్నాడు, రొట్టెలు చేసుకుంటున్నాడు. ఇది ఎవరి సంగతి? మనుషుల సంగతి. అంటే ఆహారం కోసం ఆలోచించడం ఎవరి సంగతి? మనుషుల సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆహారం తీసుకున్నాడా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించనున్నాడు ఆయన. తీసుకోలేదు, అయిపోయిందా? తర్వాత దేవాలయ శిఖరాన్ని ఎక్కించి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకు, ఎందుకంటే దేవుని నిన్ను ఎత్తిపట్టుకుంటాడు. మనం దేవుని నమ్మని అంటున్నావు కదా, ఏమండి మనలో ఎవరినైనా ట్యాంక్ ఎక్కి దూకమంటే దూకుతాం మనం చెప్పండి? వాటర్ ట్యాంక్ ఉంది పక్కనే, మీకు తెలియదేమో. దూకుతామా? దూకం. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడంటే దూకుతారా? ఎందుకు దూకం? చచ్చిపోతామన్న భయంతో దూకం మనం. కానీ యేసుక్రీస్తు వారిని కూడా అపవాది ఏమంటున్నాడు? దూకు అంటున్నాడు. తన దూతలకు ఆజ్ఞాపించిన పట్టుకుంటాడు. తన మార్గములలో దేవుడు మనల్ని కాపాడుతానన్నారు కానీ మనమేదో సాహసం చేస్తే మనల్ని కాపాడుతానం లేదు కదా. అంటే నీ ప్రాణానికి ఏమీ భయం ఉండదు, నువ్వు దూకు.
అంటున్నాడు అప్పువాది. అంటే ప్రాణం గూర్చిన ఆలోచన ప్రభువారిలో ప్రవేశపెడుతున్నాడు. ఇదెవరి సంగతి? మనుషుల సంగతి. మనుషులు చూడండి, ఊరికినే బండేసుకెళ్తాడు, దేన్ని గుద్దుతాడు, హాస్పిటల్లో జానవాడు. అసలు ఏదో సాధించడానికి ఏవేవో రిస్క్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనుషుల సంగతులు అన్నమాట. ఆ తర్వాత ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఈ లోకరాజ్యాల మహిమనంతా ఒక్క నిమిషంలో చూపించాడు అప్పవాది. నువ్వు నా పాదాలకి మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానంటున్నాడు. నీకు అవసరం నీ శరీరానికి ఇవన్నీ కూడా. మొక్కాడైనా మొక్కలేదు. ఇవన్నీ నీకు ఇస్తానంటాం ఏంటది? మనుషుల సంగతి. అంటే మనిషి తిండి కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం, ఈ లోకపు సౌఖ్యాన్ని అనుభవించడం కోసం బ్రతుకుతున్నాడు ఈ లోకంలో అనేది అపవాది మాటలను బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా అపవాది మనుషుల హృదయాల్లో పెడుతున్నాడు. ఈ తలంపులనే, ఈ సంగతులనే మనుషులందరూ తలస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు, నేను మరణిస్తానని చెబుతుంటే నీకు అది దూరమవునుగాక అంటున్నావంటే ఇది మనుషుని సంగతి. ఈ మనుషుల సంగతి నీలోనికి వచ్చిందంటే అపవాది నీలో ప్రవేశించాడు. సాతానా నా వెనకకు పొమ్ము, సాతానా నా వెనకకు పొమ్ము. చూసారా మాట? నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దేనికి అభ్యంతర కారణం? ఇప్పుడు మనిషిగా మనుషుల సంగతులు మనం ఆలోచించుకోవటం దేనికి అభ్యంతర కారణం? మన విషయంలో దేనికి అభ్యంతర కారణం చెప్పమంటారా? ఆత్మకు. దేనికి? ఆత్మకు. మనిషి ఎంత తెలివైనడంటేనండి, బ్రతుకుండగా ఆత్మ సంగతి ఏంటో అర్థం చేసుకోడు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆత్మశాంతి కోసం ఎన్నో చేస్తుంటాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మశాంతి అట, బ్రతుకుండగా ఆత్మ కోసం ఆలోచించడు. ఏమండి, ఇప్పుడు మన వయసు ఒక 50 అనుకుందాం. ఈ 50 సంవత్సరాల ఈ బ్రతుకులో శరీరం కోసం ఎంత ఆలోచించాం, ఆత్మ కోసం ఎంత ఆలోచించాం చెప్పండి? ఆత్మ కోసం ఎంత అర్థమైంది మీకు? ఏం లేదు, శరీరం కోసమే ఆలోచన. కానీ శరీరాన్ని బ్రతికిస్తూ లోపల మౌనంగా ఈ శరీరానికి జీవం పోస్తూ బ్రతకడానికి అవకాశం ఇస్తుంది ఆత్మ. దానికోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఆత్మను గురించిన అవగాహన కలిగించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన ఏమన్నారో తెలుసా? శరీరాన్ని బ్రతికిస్తున్నది ఆత్మ, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, అది ప్రయోజనం లేనిది. ఆ శరీరాన్ని బ్రతికిస్తున్నది ఆత్మ అంటున్నారు ఆయన. ఎవరు ప్రపంచంలో మాట్లాడలేదండి ఆత్మ కోసం. మనుషుల సంగతులు శరీరం కోసమైతే దేవుని సంగతులు ఆత్మను గురించినవన్నమాట. మరి ఆత్మ ఎలా రక్షించబడుతుంది? ఆత్మ ఎలా రక్షించబడుతుందంటే ఒకే ఒక్క సమాధానం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడుతుంది. అంటే మీలో ఒకవేళ ఎవరైనా ఈ శరీర సంబంధమైనవి ఆయన ఇస్తాడు అని ఆయన నమ్ముకుంటే కనుక మంచిదే. మీకు విషయం ఎంతో అర్థం కాలేదు, 30% అర్థమైంది, ఇంకా 70% ఉండిపోయింది. దాని గురించి తెలుసుకోవాల్సింది అది ఆత్మను గురించిన అవగాహన. ఆత్మను కూడా రక్షించేది ఆయనే. మరి ఆత్మను రక్షించుకోవడానికి ఎంత మనం తాపత్రయపడుతున్నాం? చదవడానికి ఎందుకు ఏం చెప్తున్నాడైనా? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తను తను ఉపేక్షించుకుని తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలనుకుంటే ఆత్మను రక్షించుకోవడానికి తన శిలువును ఎత్తుకోవాలి, తను తను ఉపేక్షించుకోవాలి. తను తాను గుర్తింపు పొందడం అవసరం లేదు, తను తను లెక్క చేసుకోకూడదు. ఆత్మను రక్షించుకునేవాడు శరీర జీవితాన్ని నిర్లక్ష్య పెడతాడు. ప్రేమిన వరలారా, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి జీవితంలో చూస్తున్నాం మనం. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అంటే ఎలా బ్రతకాలి ఇప్పుడు? ఆయన కోసం బ్రతికే వారిగా ఉండాలన్నమాట. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం?
మీరు చెప్పండి, మీరు లోకమంతా సంపాదించుకున్నారు, మీ ఆత్మను పోగొట్టుకున్నారు, ఏం ప్రయోజనం? ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా? పళ్ళు అడుగుతున్నాను చెప్పండి, ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా? ఎందుకు, ఎందుకు చెప్పండి? ఎందుకంటే 100 సంవత్సరాలు బ్రతికినోడు గొప్పవాడా, 50 సంవత్సరాలు బ్రతికినోడు గొప్పవాడా? ఏ ఎందుకని, ఎక్కువ కాలం బ్రతికాడు కాబట్టి. మరి ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా అంటే ఆత్మ గొప్పదన్నారు ఎందుకని? ఇది 60 సంవత్సరాలు బ్రతికితే అది అనంతకాలం బ్రతుకుతుంది, ఆత్మ అనంతకాలం బ్రతుకుతుంది. ఆత్మను రక్షించుకోవటం ఎలా సాధ్యం? అది ఎప్పుడు చేసే పని? బ్రతుకుండగా చేసే పని, బ్రతుకుండగా చేసే పని. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, బ్రతకాలంటే కాస్త కోస్త ఆస్తి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలనుకుంటారు. ఏమీ లేనోడు చూడండి, ఆడికి 60 సంవత్సరాలు ఉంటాయి, ఆడ మన మీద ఆరోగ్యంగా ఉంటాడు, మన బ్రతుకులే అయోమయం అయిపోతుంటాయి. ఒక 50 వచ్చిననుకోండి, షుగరు బీపీ అన్నీ వచ్చేస్తుంటాయి మనకి. మా అత్తగారు షుగరు, ఎందుకంటే మరి ఆవిడకు ఉద్యోగం ఉంది కదా, అందుకు. మామూలుగా అయితే ఆ తిప్పలు ఉండేవి కాదు. ఏంటండి ఇవన్నీ? ఒక భేదవుడిని చూడండి రోడ్డు మీద, వాడికి ఏ జబ్బు ఉండదు, తినడానికి తిండి ఉండదు. వాడు మనం చూసి జాలిపడాలా, మనం వాడిని చూసి జాలిపడాలా, మనకు అర్థం కాదు. హాస్పిటల్కి వెళ్తాం అనుకుని ఆరోగ్యం పోగొక్క అక్కడ అడుక్కోవడానికి వస్తుంటాడు రూపాయి, ఆడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడో. బాగా పండు ముసలైపోయి 90 ఏళ్ళు వచ్చుంటాడు, మనకు 60 కూడా రాలేదు, 50 కూడా రాలేదు, అప్పుడే మనకు ఆయుష్ తీరిపోతుందా అన్న భయంతో హాస్పిటల్కి వెళ్తుంటాం. చూసారా, అంటే ఈ లోకపు ఈ సౌఖ్యం అనేది మన ఆయుష్కాలాన్ని పెంచలేదు. ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, బట్టున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఈ భూమి మీద బ్రతికే ఉంటాం. ఎందుకు ఈ ఆయుష్కాలం దేవుడు ఇస్తున్నాడంటే, అనంతకాలం జీవించే ఆత్మ మనలో ఉంది, ఆత్మను మనం రక్షించుకోవడానికి. అది శరీరంతో సాధ్యం, ఆత్మను రక్షించడం శరీరంతో సాధ్యం. అందుకే చూడండి, పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఆత్మ శరీరానికి సహకరిస్తూనే ఉంటుంది. ఎందుకు? తన గురించి శరీరం ఆలోచిస్తుందేమోనని, కానీ ఆలోచించలేకపోతుంది. అదే దేవుని సంగతి అంటున్నాడు ఆయన. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును, ఫలమిచ్చును. అయిపోయింది అనుకుంటున్నారా జీవితం? నేను మరలా వస్తాను, అప్పుడు ప్రతి ఒక్కరికి వాని వాని ఫలమిస్తానంటున్నాడు ఆయన. అంటే దేవుని సంగతి ఏంటన్నమాట? దీన్ని బట్టి చూస్తే ఆత్మను గూర్చిన అవగాహన, ఆత్మను ఎలా రక్షించుకోగలం అంటే, యేసుక్రీస్తు వారి ద్వారానే ఆత్మకు రక్షణ ఉందన్నమాట. లేకపోతే లేదు. ఆత్మను రక్షించుకోవటం ఎలా అంటే చూడండి, సమాజంలో ఏం చెప్తారంటే, అంటే దాన ధర్మాలు చేస్తేనండి, దాన ధర్మాలు చేస్తే ఆత్మ రక్షించబడుతుందా? అంటే ఆత్మకి ఏమీ లేక నశించిపోతుందా? కాదు. ఆత్మ నశించిపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? పాపం, పాపం. అది ఆత్మను అంటుతుంది. పాపం పోవడానికి ఏదైనా ఔషధం ఉందా ప్రపంచంలో? ఒకే ఒక్కటి ఉంది, అది క్రీస్తు రక్తం. అది పవిత్రం. పవిత్రమైన రక్తం ద్వారా మనం కడగబడితే మన ఆత్మ పాపం లేనిదిగా జీవిస్తుంది. అప్పుడు మనం మరణిస్తే ఆత్మ చిరకాలం జీవిస్తుంది. మనకు రోగం వస్తే భయం చచ్చిపోతామని, ఆత్మకి పాపం అంటే భయం చచ్చిపోతుందని. ఆత్మ వేదనకరమైన నరకంలోనికి ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? పాపమే కారణం. కానీ మనిషిగా మనం ఆలోచించలేకపోతాం. ఆ పాప బంధకాల్లో నుంచి ఆత్మలా విడిపించాలి. అది యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ మధ్య కొన్ని చోట్ల ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాం కదా, కొన్ని చోట్ల మనమంటే మొదట్లో గిట్టక పాపం వ్యతిరేకించిన తర్వాత మాకు ఇష్టమేనండి, మాకు రావాలని ఉందండి, ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోరండి అని పరిచర్యకి పాపం ఎంతో కొంత కానుకలు పంపించడం. నారాయణపురంలో పెద్ద మస్తమాను ఎవరొకరు కానుక ఇచ్చారని ఇస్తూ ఉంటుంది, వంట దగ్గర ఉందా పెద్దమ్మ. ఒకప్పుడు ఆ ప్రాంతంలో సువార్ చేస్తే ఎవరు వినేవారు కాదు,
కానీ ఇప్పుడు మారుతున్నారు, మారుతూనే సహకరిస్తున్నారు. కానీ నేను ఏం ప్రార్థన చేస్తానో తెలిసింది వాళ్ళ కోసం. వాళ్ళు ఇచ్చే కానుకలు కాదు కావాల్సిందే, వాళ్ళ ఆత్మలు కావాలి దేవునికి. ఎందుకంటే ఆత్మ దేవునిలో భాగం, విభాగింపబడింది. మనిషి నిర్మాణం, మనం అందరం కూడా ఒకే మనిషి నుంచి వచ్చాం. ప్రతి జాతి మనుషులు ఒకరి నుంచి వచ్చారు అని దేవుడు తన లేఖనంలో రాయించారు. మరి ఒక మనిషి ఎలా వచ్చారు? దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో తనలోని జీవవాయువును, దేవునిలోని వాయువును, దేవునిలోని భాగాన్ని ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అక్కడి నుంచి మనుషుల మనుగడ ప్రారంభమైంది. అంటే మనలో అంతర్లీనంగా ఉండి మనల్ని బ్రతికిస్తున్న ఆత్మ దేవునిలో భాగం. అది దేవునిలో భాగం కనుక దేవునికి మరణం లేదు, మన ఆత్మకి మరణం లేదు. కానీ పాపం అంటితే నరకంలో చిరకాలం కాలిపోవాలి ఆత్మ. దాన్ని తప్పించడానికే ఈ జన్మ, దాన్ని తప్పించడానికే ఈ బ్రతుకు, ఆత్మను తిరిగి దేవునికి అప్పగించడానికే బ్రతుకు. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం మనం ప్రేమైన వారలారా. ఏం చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు? ఇది దేవుని సంగతి అంటున్నారు ఆయన, దేవుని సంగతి. మరి మనిషి ఏమాలోచిస్తాడు? ఎప్పుడు మనుషుల సంగతే. యాకోబు పత్రిక 4:13 యాకోబు పత్రిక 4:13 బాగా వినండి, చూడండి మనుషుల ఆలోచన ఎలా ఉంటుందట. ఇవ్వాలి కానీ రేపు కానీ అని అర్థం. నేడైనా రేపైనా మనం ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉందాం, ఏం చేద్దామండి? వ్యాపారస్తుల ఆలోచనలు ఇలా ఉంటాయన్నమాట దేవుడు చెప్తున్నారు. ఇవాళ కానీ రేపు కానీ బయలుదేరి వెళ్దాం, ఒక సంవత్సరం ఆ పట్టణంలో ఉందాం, వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందాం, రండి అని చెప్పుకుంటున్నారట. అలా చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలను. చూసారా, ఇప్పుడైతే మీరు మీ దంభములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతా చెడ్డది. మీరు మనుషుల తలంపులను తలంచుచున్నారు, మనుషుల సంగతులను తలంచుచున్నారు. ఇదంతా చెడ్డది, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. కానీ మేలైనది ఒకటి ఉంది, మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే పాపం. అంటే ఆత్మను రక్షించుకోవడమే మేలైన విషయం, ఆత్మను రక్షించుకోవడమే మేలైన విషయం. అది ఎరిగి చేయలేకపోతే అది పాపం అంటున్నాడు ఆయన. చూసారా, అందరూ ఏమంటారంటే మనుషులందరూ, నేడైనా రేపైనా, ఇవాళ కానీ రేపు కానీ పలానా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నామండి. దేనికి? వ్యాపారం ఏదైనా చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించాలి, బైబిల్లో ముందే రాయించాడు ఆయన మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని. చూసారా, ఏం చేద్దామని ఏదో చేసి అని. మీ జీవం ఏపాటిది, ఇంతలో ఒకటి మన అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు అన్నాడండి ఆయన. మరి ఇంతకీ ఎందుకు బ్రతకమంటున్నాడు మనల్ని ఆయన? వ్యాపారం చేసుకోవడానికి కాదట. మరి ఎందుకట? ఆత్మ రక్షించుకోవడానికి ప్రేమైన వాళ్ళ. ఏమంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం తాపత్రయపడిపోతున్నాడండి. అనారోగ్యం వచ్చి మనిషిని కబలిస్తుంటే అప్పుడేం కోరుకుంటాడు తెలుసా? ఆరోగ్యం, ఆరోగ్యం అంటుంటాడు. మరి ఆత్మ, ఆత్మ గురించి అర్థం చేసుకోలేడు. చూడండి ఇలా అయిపోతున్నాయి మన జీవితాలు. ఎవరైనా మరణించారంటే నేను మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, వారు దేవునిలోనే ఉన్నారా అని అడుగుతాను. దేవుడు అంటే తెలియదండి వాళ్ళకంటే చాలా బాధపడతాను, ఎందుకంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. చూసారా, ఇవి మనుషుల తలంపులు, నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అంటున్నారట. అపోస్తలుడైన పౌలు గారు కూడా మనుషుల సంగతులు తలంచేవాడు ఆయన. అప్పటి వరకు ధర్మశాస్త్ర గ్రంథం గొప్పగా ప్రజల మధ్య ప్రకటింపబడుతున్నప్పుడు, ఓ మాది, ఇది మాది, దేవుడు మావాడు అని చెప్పుకుంటున్న తరుణంలో, నామకార్థపు భక్తి చేస్తున్న తరుణంలో యేసుక్రీస్తు వారి గురించి అనేకులు చెబుతుంటే వారిని చిత్రహింసలు పెట్టి మరణానికి గురి చేయటమే ఈయన పని అయిపోయింది. అలాంటి తన దమస్క మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదుర్కొని ఆయన దర్శనమిచ్చి అతని బ్రతుకును మార్చగా, మారిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏంటంటే ఈయనెవరు? యేసుక్రీస్తు.
ఆయన చచ్చిపోయాడు అంటున్నారు కదా, నాకు ఎలా కనిపించాడు అంటే చచ్చిపోయినా తిరిగి బ్రతికాడు అనమాట. అంటే ఈయననా చచ్చిపోయి బ్రతికేది అందరున్నా, ఈయనను ఎవరు నమ్మితే వారు చనిపోయినా తిరిగి లేస్తారన్నమాట. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, ఎందుకని ప్రభువే వారిని తిరిగి లేపుతాడు. అంటే మరణించిన తర్వాత మరో మనకు జీవితం ఉందన్నమాట. ఇదంతా అర్థం చేసుకుని కొరింది ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఏమంటాడంటే, చాలామందికి చెబుతున్నాడట, ఇదిగో మనం చచ్చిపోతే మరలా బ్రతుకుంది, ఆత్మకు మరో బ్రతుకుంది, నమ్మండి క్రీస్తుని, ఆయన నమ్మితేనే సాధ్యం అంటుంటే అందరూ వెర్రివాడా, వెర్రోడా, తింగరోడా, పిచ్చోడా, చచ్చిపోతే ఇంకేముందిరా అంటున్నారట. అప్పుడు ఆయన అన్నాడట, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో, అయితే మృతులు ఎలాగులేతురు వారి ఎట్టి శరీరంతో ఒత్తురుని ఒకడు అడుగుతున్నాడు నన్ను. మీరు నన్ను అడుగుతారు ఇప్పుడు, ఎవయ్యా చచ్చిపోతే మరో బ్రతుకుందంటున్నారు కదా, మరి శ్మశానంలో కప్పెట్టేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అని అడుగుతారు మీరు. అదే ఆయన అడిగారు అక్కడ. అప్పుడు అతను అంటున్నాడు, ఓ అవివేకి, ఇక చచ్చిపోతే ఇంకేమి లేదనుకుంటున్నావా, ఓ అవివేకి, నీ విత్తున్నది చచ్చితేనే కానీ ఒక ఒరిగింజ రైతు నీటిలో పడేస్తాడు, చేలో నీరుండగానే అది కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి ఇక లేకుండా పోతుందా, మరి మొక్కై మొలుస్తుంది అది. ఒక విత్తనం, ఒక గోధుమ గింజ, ఒక చింతగింజ ఏదైనా కానివ్వండి, మీరు భూమిలో పడేయగానే కుళ్ళిపోతుంది అది. కుళ్ళిపోయిన తర్వాత దానిలో నుంచి ఏమొస్తుంది, మొక్క వస్తుంది ప్రేమైన వాళ్ళరా. అదే చెప్తున్నాడు ఈయన, ఓ అవివేకి, నీ విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా, నీ విత్తుదాలను చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును మిత్రుడు లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీ విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు, ఇచ్చుచున్నాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలి అని అడిగితే ఒకే ఒక్క రీజన్ ఉంది, ఏంటో చెప్పమంటారా, మనుషులు అందరూ చచ్చిపోతున్నట్టుగానే నేను చచ్చిపోతాను ఇప్పుడు, కానీ నేను చచ్చిపోయినా నా జీవితం అయిపోదు, మరలా తిరిగి లేస్తాను నేను. ఎందుకు, దేవునితో చిరకాలం జీవించడానికి. మరి నన్ను లేపేది ఎవరు, ఆయనే. ఎవరైతే 3 రోజుల పాటు శవంగా సమాధిలో ఉండిపోయి 3వ దినాన తిరిగి లేచాడో, 3 రోజులు అంటే శరీరం కుళ్ళిపోద్ది కదని అంటారు మీరు, కుళ్ళిపోయినా సరే మరల మామూలు అయిపోవాలి శరీరం. యేసుక్రీస్తు వారి శరీరం కుళ్ళు పట్టలేదు అంటాడు అందుకే, ఎందుకంటే తిరిగి లేచిపోయాడు ఆయన. లాజరు శరీరం కుళ్ళు పట్టేసిందట అక్క అంటుంది మార్తమ్మ గారు. ఈయన వచ్చాడండి పాపం చూడ్డానికి వస్తే ఇంట్లో లాజర్ చచ్చిపోయాడు. అప్పుడు ఇద్దరు అక్కలు, తల్లిదండ్రులు లేరు, తమ్ముడు చచ్చిపోయాడు, బాధపడుతున్నారు. యేసుక్రీస్తు వారు చూడ్డానికి వస్తే, చూడ్డానికి వచ్చి వీళ్ళు బాధ చూడలేక ఆయన తిరిగి లేపుదామని వెళ్తున్నాడట. అప్పుడు అక్క అంటుంది, రాయి తీయమని ఈయన అంటుంటే, వద్దు ప్రభా వాసన వస్తుంది అంటుంది. ఏమొస్తుందటండి, వస్తుంది కరెక్టే, మరి 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ పెట్టు ఓపెన్ చేస్తే మనమైనా సరే లోపలుంటే వాసన వస్తాం, మనం రామా, వాసన వస్తాను అంటున్నాడు. అంటుంటే అప్పుడు లాజరు బయటికి రా అన్న ఆ మాట కుళ్ళిన శరీరాన్ని మరలా జీవింపజేసింది ప్రేమైన వాళ్ళు. కుళ్ళిన శరీరం మరలా జీవింపజేసింది, తిరిగి లేచిపోయాడు ఆయన లాజరు. చచ్చిన వాడిని బ్రతికించిన దేవుడు అండి. ఒక యాయిరు తన కుమార్తె చచ్చిపోతే ఏడుస్తున్నాడు, 12 ఏళ్ళ బిడ్డ తలి తాకుమి అనగానే తిరిగి లేచిపోయింది ప్రేమైన వారలారా. ఒక నాయిని విధవరాలు భర్త లేడు, ఎవరూ లేరు, ఒక్కగానొక్క బిడ్డ చచ్చిపోయాడు అవనస్తుడు. అందరూ అంటున్నారు, అమ్మా నువ్వు రాకూడదు, మన సంప్రదాయం కాదు, శ్మశానానికి ఆడవాళ్ళు రాకూడదు అంటున్నారు. ఏడుస్తూ వెళ్ళిపోతుందండి ఆ పాడెనకలు, ఏడుస్తూ నాకు ఇంకెవరున్నారు, ఆ బిడ్డతో పాటు నేను చచ్చిపోతాను అంటుంది. అప్పుడు ఆయన పొలిమేరల్లోకి వస్తున్నాడు, పాడిని ముట్టాడు, ఆపమన్నాడు. ఆ తల్లిని చూశాడు, ఏడుస్తుంది, పాడిని ముట్టి లెమ్మనగానే పాడి మీద పండుకున్నవాడు తిరిగి లేచి కూర్చున్నాడు. ఎందుకు ఈ కార్యాలన్నీ యేసుక్రీస్తు వారు చేశారు, ఎందుకు చేశారు, మీ అందరినీ తిరిగి లేపేవాడు నేనే,
దానికి రుజువు ఏంటంటారా? నేను తిరిగి లేస్తున్నాను చూడండి, నన్ను చంపేస్తారు ఘోరంగా, అయినా నేనేం మాట్లాడను. వదకు తేబడిన గొర్రె విధంగా మౌనంగా ఉంటుందో గొర్రె పిల్ల, అలా మౌనంగా ఉంటాను ఎందుకు? మర నన్ను నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధులు పెట్టిన మూడవ దినాన్ని తిరిగి లేస్తాను గనక. లేచేటండి ఆయన యెరూషలేం వెళ్ళి చూడండి, ఇప్పటి వరకు ఖాళీ సమాధి అలాగే ఉంది. అన్ని సమాధులు మూసుంటాయి, ఈయన సమాధి ఏంటో తెరిచుంటుంది. ఎందుకంటే ఈయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు చెప్తున్నారు. ఎందుకు లేచాడు ఆయన? మనందరికీ బ్రతుకుందని చెప్పడానికి. అదే పౌలు గారు చెప్తున్నారు, ఇదే 15వ అధ్యాయము 30వ వచనం నుంచి చూద్దామండి. మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. చూడండి, అతిశయము, ఆయన నన్ను తిరిగి లేపుతాడంటే రోజు చచ్చిపోవడానికి సిద్ధం అంటున్నాడు ఆయన. మనం చూడండి, అంత వయసు అయిపోయినా సరే దేవుణ్ణి నమ్ముకున్నా సరే ఇంకా బ్రతికి అవకాశాలు లేవని అడుగుతాం డాక్టర్ గారిని మనం. ఏంటండి అసలు ఏముంది బైబిల్లో? చావుకి ఎదురెళ్తున్నారు భక్తులు, ఎందుకు చెప్పండి? మరో బ్రతుకుందని తెలిసిపోయింది కనుక, మరో బ్రతుకుందని తెలిసిపోయింది కనుక ఆశ్చర్యం. ఎప్పటికైనా కార్యాలు మన మధ్య జరుగుతున్నాయి ప్రేమైన వాళ్ళ. మరణానికి వెళ్ళిన వారిని మరలా ఎందుకు బ్రతికించాడు ఆయన? ఎందుకు బ్రతికించాడండి? చాలామంది సోదరులు రత్నాకర్ గారిని వింతగా చూస్తున్నారట ఊళ్ళో, ఎందుకంటే వారి తండ్రి గారు సత్యరాజు గారు మరణించున్నారు. అప్పటికి ఈయన కార్యక్రమంలో ఈయన తలగురుని పెట్టాలి. ఈయన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ, అసలు ఈ కార్యం చేయగలడా చేయలేడా ఈయన మోసుకుని తీసుకెళ్ళారు. చాలా క్రిటికల్ పొజిషన్, కడికిన కార్యం చేయలేకపోయారు. వాళ్ళ తమ్ముడు గారు ఇక్కడే ఉన్నారు సాక్షి మనకి, ఆయన కార్యక్రమం అంతా చక్కబెట్టారు. ఈయన ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్ది రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏదో కొంత వైద్యం చేసి చాలా క్రిటికల్గా ఉంది, మీరందరూ ఇంట్లో ఆలోచించుకురండి, ఆపరేషన్ చేయమంటే చేస్తాడు డాక్టర్ గారు. చేయమంటే చేస్తాం గ్యారంటీ లేదు అన్నాడు డాక్టర్ గారు. సరే ఇంటికి వచ్చేసారు తల్లి లక్ష్మి గారు ఎక్కడే ఉన్నారు. ఏంటమ్మా మరంటే ఆవిడంటది కదా, ఏమంటే ఆపరేషన్ అంటే వాళ్ళు అనుమానంగానే చెప్తున్నారండి బ్రతకడన్నట్టుగానే. ఇంకొంచేస్తామండి ఇంటి దగ్గర, ఎన్ని రోజులు ఉంటాను రోజులే ఉంటానంద తల్లి. ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన అడగండి, మిమ్మల్ని ఎవరండి బాగు చేశారు? డాక్టరే చచ్చిపోతాడన్నారు కదా, దేవుడు ఎందుకు బాగు చేశారు? ఆత్మను రక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారండి దేవుడు ఆయనకి. ఆత్మను రక్షించుకోవడానికి ఎందుకు ఇస్తున్నాడు మనకు అవకాశం? ఆయన దేవుని సంగతులు తలంచు ఉండాలి, దేవుని సంగతులను తలంచాలి మనం అందరం కూడా. మనుషుల సంగతులు తలంచకూడదు. ఇంచుమించు ఒక వారం రోజులు నలిగిపోతున్నామండి మేము, రోజు ఇవన్నీ తిరుగుతుంటే ఏమనిపిస్తుంది, ఇవన్నీ మనుషుల సంగతులే. మీకు చర్చికి స్థలం కొనుక్కున్నారు కదా, ఇచ్చేస్తామంటున్నారు, ఆగిపోతుంది. ఇవన్నీ మనుషుల సంగతులే, దేవుని సంగతులు ఆత్మను రక్షించుకోవటం ప్రేమైన వాళ్ళ. ఈరోజు మనం అంతా ఇక్కడ కూడుకున్నాం, మన చెవిని పడుతున్నాయి దేవుని సంగతులు అని ఏమంటున్నారు చూడండి. 32వ వచనం, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభం ఏంటి? మృగాలతో పోరాడట, మృగాలతో పోరాడాడు ఆయన. ఏంట మృగాలు? మనుషులే. ఏమంటున్నారట? చచ్చిపోతే ఏమి లేదు బ్రతుకుండగానే అన్నీ అంటున్నారట. నేను మృగములతో పోరాడి తిని అంటున్నాడు ఆయన. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదు గనక. అసలు మృతులు ఇక్కడ లేవరనుకోండి, మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? చనిపోయినోడు ఇక లేవడు, అయిపోయింది జీవితం. మనిషి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? తిందాం త్రాగుదాం ఇక మరలు రేపు పొద్దున్న ఏముండదు కదా, చచ్చిపోతాం కదా. ఏమంటారట? తిందము త్రాగుదము అంటారట. మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకండి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, అందరికీ లేదు జ్ఞానం. కొందరు ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు ఆలోచిస్తున్నారు, ఇంతకు మించి ఆలోచించట్లేదు. అందరూ తలంచేవి మనుషుల సంగతులే, దేవుని సంగతులు తలంచట్లేదు. ఆత్మను రక్షించుకోవాలని అవగాహన వారికి లేదు.
నిజంగా కనుక మనిషికి మరణిస్తే ఏమీ లేదనుకున్నాడు అనుకోండి, ఏమైనా ఆలోచిస్తాడు తెలుసా? తిందాం త్రాగుదాం, తినేద్దాం త్రాగుదాం, మన మధ్య అయిపోయింది ఇంకేమీ లేదు, యుగాంతం అన్నారట టీవీలో, తెలుసు కదా మీకు. మా ఊళ్ళో ఒక ఆయన ఏం చేసాడంటే 1500 రూపాయల సైకిల్ 600 అమ్మేశాడు. ఎందుకంటే మరి సునామీ వచ్చేసి తుఫాన్ వచ్చి చచ్చిపోతాం కదా, ఎవరు ఉండదు కదా, అంత తక్కువకి ఎందుకు అమ్మేశాడు? పిచ్చోడా టీవీలు చూడలేదనుకుంటున్నాడు, టీవీ చూడలేదా, ఏమొద్ది ఏముండో, అప్పుడు సైకిల్ కొనడానికి కూడా ఎవరు ఉండరు, ఇప్పుడే ఖర్చు పెట్టేసుకోవడం బెస్ట్ అని అమ్మేశాడు. డేట్ దాటేసింది, ప్రళయం రాలేదు, చావలేదు, నా సైకిల్ నాకు ఇవ్వండి తక్కువకి అమ్మేశాను అంటున్నాడు. మరి ఎందుకు అమ్మేశావు అంటే తెలివైనడు కదా, మరి తెలివితేటలు ఎక్కువైపోయి అమ్మేశాడు. చూసారా ఏంటండి, ఒకవేళ అంటే అలా ఉంటుంది అనమాట మనిషి ఆలోచన. మరి వార్తల్లో కూడా చెప్పారు, వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి, భూమి బద్దలైపోద్ది, సముద్రం మన మీద పడిపోద్ది, మంచు కొండలు కరిగిపోతాయి, ఆకాశం నక్షత్రాలు రాలిపోతాయి, అన్నీ జరిగిపోయి మనం చచ్చిపోతాం. ఇప్పుడు ఏం ఆలోచించాలి, చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలా? బ్రతుకుండగానే తినేద్దాం త్రాగుదాం అనుకోవాలా? అంటే మనిషి ఆలోచన ఇలా ఉంటుందన్నమాట. అదే చెప్తున్నారని యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం, రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు, మీరు సంతోషించి ఇది మీ సంగతి. బాధ లేదు, దేనికి భయపడాలి చెప్పండి మనిషి? అందరూ చచ్చిపోతారు, నేను చచ్చిపోతానంటే చచ్చిపోతాం కనుక ఇప్పుడే తినాలి, ఇప్పుడే అనుభవించాలంటున్నారు. ఇలా అనుకునేవారు అందరూ ఎవరో తెలుసా? మనుషుల సంగతులను తలంచేవారు. వీరి జీవితం వింతే చావుదాకానే ఆలోచిస్తారు, అంతకుమించి ఆలోచించలేరు, అంతకుమించి ఆలోచించలేరు. అంటే కొంతమంది ఏమంటారంటే, తెలివైన వాళ్ళు ఏమంటారంటే, ఏమి లేదండి చచ్చిపోతే మేము ఉన్నాం కదా వెనకాల బ్రతికి, కాబట్టి వాళ్ళ స్వర్గానికి వెళ్ళేలా మేము ఏమన్నా ప్లాన్ చేస్తుంటామంటారు. మరి ఏం ప్లాన్ చేస్తారు ఏంటో నాకు అర్థం కాదు. మా నాన్నగారు కూడా మా మామగారి కోసం అలాగే ప్లాన్ చేసేవాడు సంవత్సరం. తర్వాత అర్థమైంది నీకు, దేవుడు నమ్ముకున్న తర్వాత అనవసరంగా మా అమ్మగారు నరకానికి వెళ్ళిపోయిందని బాధపడ్డాడు. తర్వాత ఏం లేదు అవకాశం. అంటే మనం ఏమనుకుంటామంటే, ముందెళ్ళిపోయిన వాళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు కదా, బాగుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళకి అనారోగ్యం వస్తే మనం వైద్యం చేయించుకోవాలి. అప్పుడు ఎవరికి వస్తుంది ఆరోగ్యం? ఎలా వస్తుందండి అది, ఎలా సాధ్యమవుతుందండి? ఆత్మ నీలో ఉండగా ఆత్మ గురించి నువ్వే ఆలోచించాలి. నాకు ఆకలేస్తుంది, మీరు భోజనం చేస్తారు, నా ఆకలి తీరుతుందా? ఆత్మ నాలో ఉంది, దానికోసం మీరు ఏదో చేస్తారు, నా ఆత్మ రక్షించబడుతుందా? యేసుక్రీస్తు అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నారండి సమాజం. ఆత్మను గురించిన అవగాహన కలిగించిన దేవుడు అండి ఆయన. ఆత్మ నీలో ఉండగా ఆత్మను గురించి నువ్వు ఆలోచించి ఆత్మను రక్షించుకోవడానికి ఆయన స్వీకరించాలంతే, ఆత్మను రక్షించుకోవడానికి ఆయన స్వీకరించాలి. అదే చెప్తున్నారాయన చూడండి, రేపు చచ్చిపోదాం అనుకునేవాడు తిందము త్రాగుదామని చెప్పి హడావుడి చేస్తాడు, విందులు చేస్తాడట. కాగా ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడేటట్లు అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలదని ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ఏముందటండి? ప్రాయశ్చిత్తం ఉందట. మన మరణం కాకుండా అంటే ఆత్మ నశించిపోకుండా మనకేముందట? ప్రాయశ్చిత్తం ఉందట. ఈ ప్రాయశ్చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలని ఆయన్ని అస్తమాను మనల్ని ఎక్కడికి వెళ్ళమంటుంటాడో అక్కడికి వెళ్ళమనం. ఎక్కడికి వెళ్ళమంటుంటాడు ఆయన? ఎవరైనా చనిపోతే వెళ్ళి అమ్మ అక్కడికి వెళ్ళిరండి అంటాడు మనల్ని. మనం ఏం చేస్తుంటాం? అక్కడికి ఏం వెళ్తాంలే అంటుంటాం. పైవచనం చూడండి, 12వ వచనం, ఆ దినమున ఏడ్చుటకు అంగలార్చుటకు తల బోడి చేసుకున్నట్టుకు గోనె పట్ట కట్టుకున్నట్టుకు సైన్యములకు అధిపతియు ప్రభునకు యెహోవా మిమ్మును రండి. మరణానికి వెళ్ళిపోతున్నారు, మరణించిన వారు ఉన్నారు, రండి
తెలుసుకుందరు కానీ విషయం అంటే మనం ఇష్టపడలేదట, మేము విందుకు వెళతామండి. ఎందుకు మమ్మల్ని ఆడమంటున్నారు అంటే, మీరు కూడా రేపు చచ్చిపోతారు కదా, ముందే ఏడ్చి దేవుని దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకుని క్రీస్తుని అంగీకరిస్తే ఆత్మ రక్షించబడద్దు కనుకంటే వద్దులేండి మాకు. అందుకే చూడండి, చావు దగ్గర కూడా చాలామంది బాధపడుతుంటారు, ఏం బాగలేదండి ఏంటివి ఐటమ్స్. ఇప్పుడు అందుకే ప్రెస్టేజ్ వచ్చేసిందండి, చచ్చిపోయిన దగ్గర కూడా బాగా పెడితే బాగా మెచ్చుకుంటున్నారు అందరూ. అసలు పెళ్ళికి కూడా అంత అడావుడు చేయట్లేదు. ఎందుకంటే మరి తిందము త్రాగుదము, ఆ చనిపోయినాడు ఏమేడో మనకు తెలియదు, కానీ అతని పేరు చెప్పి మాత్రం మనం బాగా కడుపు నింపుకుని వచ్చేస్తుంటాం. దేవుడు చెప్తున్న మాటలండి ఇవన్నీ. నీకు విషయం అర్థం కావాలి, నీ ఆత్మ నశించిపోతుంది, ఆత్మను రక్షించుకోవడానికి నీవు ప్రభుని స్వీకరించాలి. ప్రాయశ్చిత్తం ఏంటి అసలు? మనం రక్షింపబడడానికి, ఆత్మ రక్షించుకోవడానికి ఏంటి ప్రాయశ్చిత్తం? ప్రాయశ్చిత్తం అంటే ఏంటో చెప్పమంటారా? నాకు 10,000 అప్పు ఉంది, నా కాలర్ పట్టేసుకున్నారు, అప్పిస్తావా చస్తావా అంటున్నారు. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఎలా చేస్తారు మీరు నాకు చెప్పండి? మీలో ఎవరైనా ఒక 10,000 నన్ను పట్టుకున్నవాడి మొహాను కొడితే వాడు నా జుట్టు తీలేస్తాడు, అంతే కదా? ఇప్పుడు నాకేం దొరికింది? ఇప్పుడు మనమంతా మరణపాత్రులమైతే, మనమంతా చనిపోవలసిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏమనుకుంటున్నారా? మనకు బదులు ఆయన మరణించాడు, మనకు బదులు ఆయన మరణ, మనకేమొచ్చింది ఇప్పుడు? ప్రాయశ్చిత్తం కలిగింది. ఏమో మీకు ఎంతమంది దేవతలుగా లేకపోతే ఎంతమంది మీరు ఆరాధించేవారుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్న ఆయన మీ స్థానంలో మరణించిన ఆయన, మీ స్థానంలో మరణించిన ఆయన, మీ నుంచి కానుకలను కోరుకునే ఆయన కాదు ఆయన. మిమ్మల్ని రక్షించడానికి తన జీవితాన్నే మీకు కానుకగా సమర్పించిన ఆయన. ఆయన పుట్టినప్పుడు పరలోక దూతలు వచ్చి, ఇదిగో రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైనా మీ కొరకు పుట్టడం ఏంటండి, మన కొరకు పుట్టడం ఏంటి అంటే మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడనమాట. ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన మరణం ద్వారా మనకి ఆత్మను రక్షించుకునే భాగ్యం కలిగింది, మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. ఇదే విషయం అపొస్తలుల కార్యాలు 26:22 ఒక రాజుగారి దగ్గర పౌలు గారు చెప్తున్న మాట. అపొస్తలుల కార్యములు 26:22 అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలుచుంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొంది వారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రసరింపబోవును. చూసారా, మీకు వెలుగు ప్రసరించిందా? ఆయన మృతులలో మొదటివాడుగా మృత్యుంజయుడే తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ఎవరటండి? 1 అట. మీరు ఏదైనా లెక్క పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి లెక్క పెడతారు? 1 తర్వాత 1 ఆయనే. ఆయన ఇప్పుడు ఎవరైతే విశ్వసిస్తారో వారు ఆ వరుసలోనికి వెళ్ళిపోతారు, వారు ఆ వరుసలోనికి వెళ్ళిపోతారు. అంటే మనమందరికీ కూడా, మనకందరికీ కూడా ఈ దేవుని సంగతి అర్థం కావాలి. ఆయన అంగీకరిస్తే మన ఆత్మకు రక్షణ ఉంది. అది మనం నమ్మడానికే, మరో జీవితం మనకు ఉందని దేవుడు తెలియజేస్తూ ఆయన మన కోసం పంపించి మనం నమ్మడానికే ఆయన మృతుల్లోంచి తిరిగి లేపాడు, ఆయన మృతుల్లోంచి తిరిగి లేపాడు. ఆయన అపొస్తలుల కార్యములు 17:29 చూద్దాం చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు మీ విషయంలో, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలట, మనసు మార్చుకోవాలట, ఆయన స్వీకరించాలట. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. ఆయనను మృతుల పునరుద్ధానంలో నుంచి వచ్చాడు ఆయన.
పునరుద్ధానం పొందాడు మృతుల్లో నుంచి అయినా. ఇది నమ్మడానికే యేసుక్రీస్తు తిరిగి లేచాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి, ముగించేసుకుందాం. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన. అంటే శుక్రవారం ఆయన సిలువ మీద మరణించారైనా, ఆయన చంపేశారు సిలువ మీద, శుక్రవారం సాయంత్రం ఆయన సమాధిలో పెట్టారు, శుక్రవారం నైట్ అంతా ఆయన సమాధిలోనే ఉన్నారు, శనివారం అంతా సమాధిలోనే ఉన్నారు, ఆదివారం ఉదయాన్న సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచిపోయాడు. ఆయన తిరిగి లేచిపోయారు ఆయన. అడుగుతున్నాను, ఎందుకంటారు, ఎందుకంటారు, ఎందుకు తెలీదా మీకు? మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను అని చెప్పడానికి. మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను. మీరు ఆత్మను గూర్చిన దేవుని సంగతులను తలంచండి, ఆత్మను రక్షించుకోవడానికి నన్ను స్వీకరించండి, నేను ఎలా బ్రతకను అలా మీరు బ్రతకండి, నాకులా మీరు మరణించండి, నేను ఎలా లేచానో అలాగే మిమ్మల్ని లేపుతాను నేను. ఆయన అంగీకరించిన వారికి పునరుద్ధానం ఉంది. ఈ బ్రతుకు కోసం కాదండి మనం క్రీస్తును నమ్మాల్సింది. ఒకవేళ అలా నమ్మితే మనంత దౌర్భాగ్యం లేరండి, లేరండి. నాకు ఏదో చిన్న కష్టం వచ్చింది, నా కష్టాన్ని తెలుసుకుని కొత్త సీఎం గారు ఫోన్ చేశారు. ఎవరికి? నాకే. బాబు మీరేదో కష్టంలో ఉన్నారట, మీకేం కావాలో రండి, నేను ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమి లేదన్నా, చెప్పు తెగిపోయిందండి అన్నాను నేను. ఏమన్నాను? చెప్పు తెగిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్న నన్ను. మీరు పక్కనుంటే ఏం చేస్తారు నన్ను? ఏది బాబు తెగిపోయింది చెప్పేది అని తీసి, ఎందుకంటే ఎవరు పిలిచింది, ఏమడగాలి? నా సమస్యలు, నా ఇంటి సమస్యలు, నా గ్రామ సమస్యలు, నా రాష్ట్ర సమస్యలు ఏమడిగినా తప్పులేదండి. ఏమండి, దేవుడు ఏమడుగుతున్నాడండి? ఎల్లకాలం జీవించే మీ ఆత్మను రక్షించే మార్గం చూపిస్తానంటున్నాడు ఆయన. మనం ఏమడుగుతున్నాం అంటే, ప్రభు నాకు తలపోటు ఉంది కదా, తగ్గిస్తావా నువ్వు? చిన్న చిన్నవా ఇవి అడగండి, తప్పులేదు. కానీ ఎందుకు అడగాలి? ఆ తలపుడు తగ్గిస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు ఆయన. ఆ ఏం లేదు ప్రభు, మరి 100 అధ్యాయాలు బైబిల్ చదవాలి కదా నేను. అందుకు అలా అయితే పర్వాలేదు, అలా అయితే పర్వాలేదు. ప్రభు నేను ఎక్కడికి వెళ్ళిన నాతో ఉండి నాకు లాభాన్ని ఇవ్వాలి, నువ్వు ఏ వ్యాపారం చేసినా ఇస్తాను. ఈ దేనికి అంటే ప్రభు, నీ సువార్త కార్యక్రమాలు జరిగించడానికి. ఏదైనా సరే ఆత్మను రక్షించుకోవడానికి ఈ లోకంలో శ్రమ పడాలి, ఆ కోణంలో ఆలోచించాలి. అంతకు మించి మనం ఈ లోకంలో ఈ జీవితానికి సంబంధించి ఇవి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం ఆలోచిస్తున్న ఎవరి సంగతులు తెలుసా? అది ఎవరి వలన ఆలోచిస్తున్నాం తెలుసా? సాతాను. మరి ఆత్మను గురించిన సంగతులు ఎవరి సంగతులు తెలుసా? అవి ఆలోచిస్తున్నారంటే ఎవరి వలన తెలుసా? ఆత్మ పరిశుద్ధాత్మ వలన. ప్రేమని వరలరా, ఒక మనుషుల్లోని సంగతులు అతనిలోని మనుష్యాత్మకే, కానీ మనుషుల్లో ఇంకెవరికీ తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే, కానీ ఇంకెవరికి? మనం ఏ సంగతులు ఆలోచిస్తున్నాం, అవి మనకి ఎంత ఉపయోగం? దేవుని సంగతులు తలంచుచున్నామా? ఆ సంగతులు తలంచడానికే యేసుక్రీస్తువారి లోకానికి వచ్చి మనకు బదులు ఆయన మరణించి, మనం మరణిస్తే ఆయన తిరిగి లేపి తండ్రితో కూర్చుండబెట్టడానికి చూస్తున్నారండి. తండ్రితో కూర్చుండబెట్టడానికి కొలస్సీలకు రాసిన పత్రిక చివరికి ఒక్క మాట చూపించి ముగించుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:19 చూద్దాం. ప్రేమిన వరలారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత, దేని చేతమ్మా? సిలువలో కార్చిన రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలన తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థలము
మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గల వారనే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. సమాధానపరిచెను. పడుతున్నామా యేసుక్రీస్తు వారితో సమాధానం? ఈ లోకం మోసం ప్రేమిన వలలారా, మన పరిస్థితులు మనల్ని దేవునికి దూరం చేసేస్తాయి. ఆత్మను గురించి అవగాహన కలిగి ఉంటే అపవాది మనల్ని వెన్నంటుంటాడు. బాప్తీసం తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు, ఉపవాసంలో ఉన్నారు, అపవాది విడిచిపెట్టాడా? మనల్ని విడిచిపెట్టడు. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను ప్రేమిన వరలారు. మన మధ్య రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళాం. మా మధ్య ఉన్న పుల్లైనాడు, స్టాండప్ నాయన, ఈ బిడ్డకి అనారోగ్యం, కూర్చో. ఈ బిడ్డను కూడా గ్యారంటీ వల్ల చనిపోతాడని చెప్పారు. ఈ బిడ్డ వైద్యం నిమిత్తం అక్కడ ప్రార్థనాపూర్వకంగా తల్లిదండ్రి అందరం కూడా దేవుని సహాయం చేయాలంటూ మొత్తానికి వైద్యశాలలో జాయిన్ చేసాం. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చాలా టెన్షన్ పెట్టారు మమ్మల్ని. మేము ముందే చెప్పాం మీరు సంతకాలు పెట్టండి, ఆ బిడ్డ పొజిషన్ బాగాలేదు, క్రిటికల్గా ఉందని. అయినప్పటికీ దేవుడు కాపాడారు. ఈ బిడ్డను చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ బిడ్డ దగ్గర నుంచి చూస్తే దూరంగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయేమో, ఒక వృద్ధురాలు, షుగర్ అటామికి, ఆ చిన్న బిడ్డ ఆడబిడ్డ పరిచర్యలు చేస్తుంది. ఏమైందంటే ఆ తల్లికి ఇదివరకే ఒక కాల్ తీసేశారు, తర్వాత 2 కాల్ తీసేశారు. ఎందుకు బాధ కలిగింది, దగ్గరికి వెళ్ళి ఆదరణగా కొన్ని మాటలు చెబుతే ఇక జీవితంలో ఇక ఏముంది, ఈ లోకంలో ఏమికి ఇంకా, కనీసం యేసుక్రీస్తు వారిని పరిచయం చేద్దాం, ఆత్మని రక్షించుకుంటుందన్న ఆలోచనతో గబగబా నేను ఆమె దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల కొందరు సోదరిమ్మలు వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోతుండండి, నేను వెనకాల వస్తే అక్కడికి వెళ్ళి ఆగాను. నేను మాట్లాడుతున్నాను ఆమెతోటి, అమ్మా మీరు చనిపోతారు కొంతకాలం, నేను చనిపోతాను, చనిపోవడం గురించి బాధపడుద్దమ్మా, కానీ మరణించిన తర్వాత మనకు జీవితం ఉంది, యేసుక్రీస్తు వారు ఇస్తారు అన్నాను. ఆమె అందే, బాబు నేను పాస్టమ్ గారిని అన్నది, నేను పాస్టమ్ గారిని అండి, మా ఆయన పాస్టర్ గారు, ఆయన చనిపోయాడు, నా బిడ్డ ఇప్పుడు పాస్టర్గా చేస్తున్నాడు, నాకు షుగర్ అండి, నాకేంటో జీవితం అర్థం కావట్లేదు, చాలా బాధగా ఉందండి అంటుంది. అమ్మా ఒక సేవకురాలు అయ్యుండి శరీరానికి కలుగుతున్న వీటి గురించి ఎంతకమ్మా బాధపడతావు, నీ ఆత్మ నిత్యత్వంలోకి వెళుతుందమ్మా, సంతోషించమ్మా, ఇలాంటప్పుడేనమ్మా కీర్తనలతో నిన్ను ఆదరించుకోవాలి, దేవుని వాక్యాలను గుర్తు తెచ్చుకోవాలి, ఆయనకి నిర్విరామంగా ప్రార్థించాలి. ఎందుకంటే అమ్మ నిన్ను చూస్తేనమ్మా నాబోటి వారికి దేవుని కోసం బ్రతకాలన్న తపన ఉండాలి. అలా ఉండాలి కదమ్మా, ఏంటమ్మా కృంగిపోయామంటే నాకేం గుర్తు రావట్లేదు బాబు కీర్తనలు అంటుందండి, పాటలే, నేను ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి, నేను పాటలు పాడేదాన్ని, నేను వాక్యాలు కూడా చెప్పేదాన్ని, ఇప్పుడు నాకేంటో అంత అయోమయంగా ఉందంటుందండి. ఏమైందో చెప్పమంటారా? మనుషుల సంగతులను తలంచుచున్నదా తల్లి, ఇంకేముందమ్మ జీవితం, ఇంకేదో ఉందనుకుంటుంది, ఇంకేదో ఉంది. అప్పుడు చెప్పాను, చాలాసేపు కూర్చున్నాను, యేసుక్రీస్తు వారి గురించి చెప్పాను, అమ్మా నువ్వు పడుతున్న బాధ ఎంతో నాకు తెలియదు, కానీ నీ ఆత్మను రక్షించడానికి ఆయన ఇంతకంటే బాధ అనుభవించాడమ్మా సిలువలో. యవ్వన ప్రాయంలో ఉండగానే ఆయన శరీరం అంతా కొరడాలతో ఛిద్రం చేశారమ్మా, ఆయన రక్తం చిందింపబడిందమ్మా, సిలువ మ్రాను మీద వేలాడదీశారమ్మా, 6 గంటల పాటు వెలవెల్లాడిపోయాడమ్మా, మరణించాడమ్మా, మన ఆత్మకు రక్షణ ఉందమ్మా, ఆయన మరచిపోవటం ఏంటి తల్లి నువ్వు అని ఇలా కొంచెంసేపు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయండి ఆమెకి, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. బాబు నిజమే, మనకు భయం ఏంటి, మనం చనిపోతే మనకు పరలోకం ఉంది అన్నదండి తల్లి, ఎంతో ధైర్యంగా అంది. మంచిదమ్మా, అదే నిరీక్షణతో బ్రతకాలమ్మ నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను చూసిన వారు ఎవరైనా సరే దేవుళ్ళోనికి రావాలమ్మా అన్నానండి. ఆ మాటలు చాలా బలంగా నాటుకున్నాయండి తల్లికి, వందనాలు చెప్పి వచ్చేసానండి. ఇంక వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు వీడి మీద కన్నా దృష్టి ఆమె మీద ఎక్కువైపోయింది నాకు. అంత దూరంగా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తే ఆ తల్లి ఎప్పుడు చూస్తుందో చేతులతో దండం పెడుతుందండి. వెంటనే ఆగి మళ్ళీ దండం పెట్టానండి, అమ్మ దేవుని కోసం బ్రతకాలి.
దేవుని కోసం బ్రతకటం అంటే ఈ జీవితంలో ఈ శరీరం కోసం ఆలోచించటం కాదు, ఆత్మ ఆయన సన్నిధానానికి వెళ్ళిపోయే విధంగా ఆయనతో సత్సంబంధం కలిగి జీవించటం. క్రీస్తు నా జీవితంలో ఉండాలి, క్రీస్తులో నేను చచ్చేదాకా ఉండాలి, అంతే నా బ్రతుకు. అది నమ్మటం అంటే ప్రేమని వరలరా. చాలామంది ఉంటారండి నామకర్ధ భక్తులుగా బ్రతుకుతారు, అలా వద్దు. అలా అయితే ఏం ఉపయోగం లేదు. మనకంటే దేవుళ్ళో ఉన్నవారి కంటే లోకంలో ఉన్నవారు ఎన్నో సంపాదించగలుగుతున్నారు, అవి సంపాదించడానికి వచ్చాం మనం. దేవుడు మనకిచ్చిన స్థితి చాలు. ఉద్యోగం ఇచ్చారా? చాలు. ఆయన ఆరోగ్యం ఇచ్చారా? చాలు. ఇంకేం కావాలి మన ఆత్మ కంటే? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దేవుని సంగతులు. ఆత్మకు రక్షణ ఉంది. ఈ శరీరం చితికిపోయినా, ఈ శరీరం వ్యాధి బారిన పడినా, మరణానికి వెళ్ళిపోయినా భయపడనక్కర్లేదు. ఏమండే, ధనవంతుడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటే తిండి లేని లాజరు ఎంగిలి మెతుకులు ఏరుకుంటున్నాడండి వాకిట పడి ఉండే. ఎవరిది గొప్ప జీవితం? ఒళ్ళంతా కురుపులు, కుక్కలు నాగుతున్నాయి, విషం. ఆ ఎంగిలి ఏరుకుని తింటూ తింటూ కొంతకాలం చచ్చిపోయాడు. ఎప్పుడు జీవితంలో నాకు అన్యాయం జరిగింది, నన్ను ఆదుకోండి బాబు, నాకు భోజనం పెట్టండి బాబు అని అడుక్కోలేదు ఎవరు ఎవరిని కూడా. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించాడు, మరణించాడు. దేవదూతలు వచ్చారట తీసుకెళ్ళడానికి ఆత్మని. ప్యాలెస్లో ఉన్నాడు ధనవంతుడు, మరణిస్తే సమాధి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి, కానీ దేవదూతలు రాలేదు తీసుకెళ్ళడానికి. అతడు వేదనకరమైన స్థలంలో పడిపోయాడు, ఇతడు పరదేశంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ బ్రతుకులో ఏముందండి? ఈ బ్రతుకు ఎలాగైనా ముగిసిపోతుంది. మహారాజులా జీవించినా ముగిసిపోతుంది, భిక్షగాళ్ళ జీవించినా ముగిసిపోతుంది, కానీ ఎల్లప్పుడూ ముగిసిపోని జీవితం ఆత్మకుంది. అది దేవుని సంగతి. అది మీరు ఈరోజు తలంచుచుంటే గనక, ఆ సంగతి మీరు తలంచుచుంటే గనక, యేసుక్రీస్తు మీ హృదయాల్లో పనిచేస్తున్నారని అర్థం. ఆ తలంపులు మీకు రాలేకపోతుంటే గనక, పేతురును ఆవహించిన సాతాని మిమ్మల్ని ఆవహించాడని అర్థం. మీరు మనుషుల సంగతులను తలంచుచున్నారు, కానీ దేవుని సంగతులను తలంచలేదు. ఇదే మన అంశం. మీరు తలంచుచున్నవి మనుషుల సంగతులా? మీరు తలంచుచున్నవి దేవుని సంగతులా? ఆలోచించండి. ఇక నుంచి ప్రతి క్షణం దేవుని గురించిన సంగతులను, మీ ఆత్మ గురించిన సంగతులను ఆలోచిస్తూ క్రీస్తులో ముందుకు సాగవలసిన వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, సువార్త నా తండ్రి నశించిపోయే వారికి వెర్రితనంగా ఉందయ్యా. అది రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ప్రభువా. రాజా, మా జీవితాల్లో ఏముందినైనా ఈ జీవితంలో ఆత్మను రక్షించుకోవడం తప్ప మేలైనదేది లేదు ప్రభువా. మాకు మీ సంగతులను తెలియజేయండి బాబు. మీలో ఉన్న మాలోని భాగమే ఆత్మ ప్రభువా, దీన్ని ఎలాగైనా మీలోనికి చేర్చాలి. ఒక బిడ్డ తప్పిపోతే కన్న తల్లి దగ్గరికి చేర్చడానికి ఎందరో ప్రయత్నిస్తారయ్యా, మా ఆత్మ తప్పిపోయింది బాబు. నీ చెంతకు చేర్చేది ఎవరున్నారు? మాకు అవగాహన కలిగించండి. ఈ మాటలు వ్యర్థమైపోకుండా నీ బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు కృపచూపమని ప్రార్థపడుతూ, మరణించిన మరుక్షణమే తిరిగి రాని లోకానికి తీరని బాధ అనుభవించడానికి తరలిపోతున్న మా ఆత్మను గురించి నాయన, ఈ లోకంలో ఎవరు పట్టించుకుంటారయ్యా? మమ్మను కట్టుకున్నవారు పట్టించుకుంటారా? మమ్మను కన్నవారు పట్టించుకుంటారా? మా కడుపును పుట్టిన వారు పట్టించుకుంటారా? మా కోసం ఈ లోకానికి అందుకే మా రక్షకుడైన క్రీస్తు అరుదించి ఉన్నారు. దేవా, మాకేమివ్వడానికి ఈ లోకానికి వచ్చారయ్యా? మా ఆత్మను రక్షించడానికి వచ్చాను ఆయన. ఆత్మను గురించిన అవగాహన లేని వారిగా జీవిస్తున్నాం ప్రభువా. మాకు అవగాహన దయచేయండి. మీకోసం ఇంకా ముందుకు సాగుటకు కృప చూపండి. ఈ సువార్తలో నా తండ్రి అనేక ఆత్మలను సంపాదించే కృపనివ్వండి. మరణ పాత్రులైన వారిని నా తండ్రి మీరు జీవింపజేసి ఉన్నారయ్యా. ఎదుగునయ్యా ఈ సంగతులను ఆలోచింపచేయడానికే ప్రభువా, మీ బిడ్డల విషయంలో మీరు కృప చూపి
మరణ పర్యంతం వారికి తోడయండి, మీ సంగతుల్లో నడిపించమని ప్రాధేయపడుతూ వారి జీవితాలని మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి అందరూ భోజనం.